హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు విజన్ ఛానల్ ఈరోజు సండే ఎపిసోడ్ గురించి అందులో కొన్ని పాయింట్స్ చెప్తానండి నేను డిస్కస్ చేయబోతున్నాను అవి ఏంటంటే లహరి ఎలిమినేట్ ఎందుకు అయింది అలాగే లహరి షణ్ముఖ్ మాట్లాడుకున్న దాంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న పాయింట్స్ గురించి మాట్లాడతాను డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సండే ఫండే అంటూ నాకు సార్ చెప్పినట్లు హౌస్ మేట్స్తో డ్యాన్సులతో ఎపిసోడ్ స్టార్ట్ చేశారండి దీన్ని చూస్తే బిగ్ బాస్ షోలో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారా అనిపించింది మరీ ఇలాంటి స్టార్ మహిళా టాస్క్లు ఏమిటి బిగ్ బాస్ కొంచెం కొత్తగా పెట్టండి అని అనాలనిపించింది అలాగే ఎలిమినేట్ చేసే పద్ధతిలో కూడా ఆ స్టీరింగ్ ఇచ్చి హౌస్ మేట్స్ని తిప్పమని బ్రేక్ సౌండ్ వస్తే అన్సేఫ్ అని సేఫ్ అని వస్తే సేఫ్ అని చెప్పారు కదా అది కూడా చాలా వరస్ట్గా అనిపించింది అండి కొంచెం కొత్తగా థింక్ చేసి పెడితే బాగుండు బిగ్ బాస్ వాళ్ళు అని అనిపించింది నాకు ఇంకా నెక్స్ట్ ఎలిమినేట్ అని నాకు సారు అనౌన్స్ చేశారు కదా ప్రియా గారు మీరు సేఫ్ లహరి మీరు ఎలిమినేట్ అయ్యారని అలా అన్నప్పుడు కాజల్ హమీద మానసు అలాగే అన్ని మాస్టర్ ఆనందంతో తప్పట్లు కొట్టారు అదేంటి ప్రియా వెళ్ళిపోవాలని కాజల్ హమీద నామినేట్ చేశారు కదా మరి ఆవిడ సేఫ్ అయితే వీళ్ళు బాధపడాలి కానీ లహరి ఎలిమినేట్ అయింది అన్న విషయానికి సంతోషించి లేకపోతే ప్రియా గారు సేవయ్యారన్న విషయానికి సంతోషించి తప్పట్లు కొట్టారా అది కన్ఫ్యూజింగ్గా అనిపించింది అలాగే మానస్ కూడా లహరితో ఫ్రెండ్ లాగా బానేమూ అయ్యాడు కదా హౌస్లో మరి తను ఎలిమినేట్ అయినప్పుడు తప్పట్లతో ఆనందంగా ఎందుకున్నాడో బాధ కథ కలగాలి అనిపించింది నాకు అలాగే హనీ మాస్టరు లేడీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ స్ట్రాంగ్ మెన్ బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడిన ఆవిడ మరి లహరి వెళ్ళిపోతుంటే బాధపడకుండా ప్రియ గారు ఉన్నందుకు సంతోషంతో కొట్టారా తప్పట్లో ఆ విషయం నాకు అర్థం అవ్వలేదండి వీళ్ళకి ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదా అనిపించింది నాకు ఇంకా రవి తన వల్లే లహరి ఎలిమినేట్ అయ్యిందని ఫీల్ అవుతున్నట్లు కనిపించాడు కానీ ఉన్నప్పుడు ఫ్రెండ్ అయిన లహరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయ చేయవలసింది కాదు తను చేసిన మిస్టేకే ఆ మిస్టేక్కి ఇప్పుడు లహరి వెళ్ళిపోతుందా అని ఫీల్ అయ్యాడు అది కొంచెం జెన్యున్గానే కనపడింది నాకు ఇంకా ఎలిమినే ఇంకా షణ్ముఖ్ని లహరి ఒకరు నామినేట్ చేశారని నామినేట్ చేయకు షన్ను అన్నప్పుడు అందుకే మీరు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను అని షణ్ముఖ్ మరో అఖిల్లాగా అనిపించాడు అందుకే ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అయిన బాధలో మాట్లాడతారు కానీ తిను కొంచెం డిగ్నిఫైడ్గా మెచ్యూర్డ్గా మాట్లాడవలసింది నేను నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ చూసుకుని అప్పుడు ఆ విషయాన్ని జడ్జ్ చేసుకో అని అన్నాడు కదా ఆ విషయం ముందు మాట్లాడి తర్వాత కొంచెం ఫ్రెచ్ తను కొంచెం బాధపడినా అర్థం ఉంది ఎందుకంటే వెళ్ళే ప్రతి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు వీళ్ళ గురించే చెప్తున్నారు మరి అలా ఎందుకు చెప్తున్నారో కొంచెం మనం ఆలోచించాలి ఎందుకంటే సరూని సిరి షణ్ముక్కు ఫస్ట్ వీక్లో నామినేట్ చేశారు అలాగే ఉమాదేవి గారిని కూడా ఇద్దరు కలిపి నామినేట్ చేశారు ఇప్పుడు లహరీని కూడా రీజన్ సేమ్ ఇద్దరూ మీ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ అవ్వాలని చేస్తున్నామని చెప్పి నామినేట్ చేశారు ఇదే కాదు మనం ఈ వీక్లో అబ్జర్వ్ చేస్తే వరస్ట్ పెర్ఫార్మర్ అని మానస్ని అలాగే డోర్ మొహం మీద మూయాలని నాగ్సారు సాటర్డే ఇచ్చిన టాస్క్లోని సన్నీని మొహం మీదే డోర్ మూసి ఇద్దరూ నామినేట్ చేశారు ఇద్దరు ఒకేలా రీజన్ చెప్తున్నారు కూడా మరి వీళ్ళిద్దరిని ఎవరు గమనించడం లేదు అనుకుంటున్నారా మేము క్లోజ్గా లేము మా మధ్యన గొడవలు జరిగాయి ఈ వీక్లో మరి మేము ఎలా కలిసి ఆడేము అని సిరిని సిరి రవిని క్వశ్చన్ చేసింది కదా లహరి మీ ఇద్దరి గురించి స్టేజ్ మీద చెప్పను కలిసి ఆడుతున్నారన్న విషయం అంది కదా ఎలిమినేట్ అయినప్పుడు హౌస్ మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు సిరి రవి దగ్గర అంటుంది నేను మేమిద్దరూ దెబ్బలాడుకుంటున్నాం కదా ఎలా కలిసి అని ఎలా ఉందంటే వీళ్ళు మాట్లాడేది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లు ఉంటుంది ఆ గొడవలు కూడా మనకు వీళ్ళు బిగ్ బాస్లో ఇంకో వెబ్ సిరీస్ చూపిస్తున్నారా అని అనిపించేలా ఉన్నాయండి సిరి షణ్ముఖ్ గొడవలు కానీ రి రియలిస్టిక్గా అనిపించడం లేదు ఇక్కడ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కంట కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయినప్పుడే బయట చెప్తున్నారు కానీ హౌస్లో చెప్పట్లేదు ఇద్దరు కలిసి ఆడుతున్నారని వాళ్ళని నామినేట్ కూడా చేయటం లేదు బయటికి వచ్చిన తర్వాత ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు అంటే వీళ్ళకి సిరికి షణ్ముఖి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని భయపడుతున్నారా అది మరి గమనించాలి ఎందుకంటే సిరి మమ్మల్ని నామినేట్ చేయొచ్చు కదా అని మాట్లాడింది కదా ఫ్లిప్ చేయడంతో

గేమ్స్ లో స్ట్రాంగ్ ఆడి ఎంత ఉందో ప్రియాకు అంత ఎక్కువ మనకు వీడియో ఓన్లీ రవి మాట కనపడలేదు

గట్టిగా స్టాండ్ తీసుకోవాలి ఒక ఆడవాళ్ళ క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నట్లు మాట్లాడిన ప్రియా నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు కదా అని మందలించలేదు కూడా సో ఈ సీజన్స్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి సరైన గౌరవంతో సాగనంపడం లేదు బిగ్ బాస్ అని నాకు అనిపించింది ఎందుకంటే చిన్న తప్పుకి ఉమాగారిని గుంజీలు పనిష్మెంట్ ఇచ్చారు కానీ అంతకన్నా పెద్ద తప్పులు చేసిన వారికి మాత్రం పనిష్మెంట్స్ ఇవ్వలేదు ఎలిమినేట్ అయిన వాళ్ళని కొంచెం గౌరవంతో సాగనంపితే బాగుంటుంది అని నాకు అనిపించింది మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో